గురుగారు తెలుగు వారికి మాత్రమే దక్కిన సాహిత్య సంపద పద్యం ఆ పద్యం ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా పద్యం ఎంతని చెప్పగలం హృదయమైనది అనాలి ఏ విషయాన్నైనా కూడా పద్యంగా చెప్పడంలో ఉండే పరమార్థం ఏమిటి అంటే అంశాన్ని సూత్ర రూపంలోకి మార్చడం లయబద్ధంగా ఉన్న కారణం చేత జ్ఞాపకం పెట్టుకోగలగడం తరతరాల వారికి ఆ సారాంశాన్ని సారస్వత ఆణిముత్య విషయాన్ని సంక్షిప్తంగా అర్థవంతంగా సంపూర్ణంగా అందించగల ధైర్యం పద్యమే ఇస్తుంది ఒక ఛందస్సులో ఒక నియమబద్ధంగా ఒక లక్షణానికి లోబడి ఒక సారస్వత పంక్తులను మనం పద్య రూపంలో విన్నప్పుడు ఆ పద్యం మనకు తరతరాలుగా మిగిలిపోయేటటువంటి సారస్వత సంపదగా సాహిత్యం గుర్తించింది కనుకనే తెలుగు సంస్కృతానికి అన్నప్పుడు సంస్కృతంలో ఛందోబద్ధంగా శ్లోకం తెలుగులో లక్షణంగా చెప్పినప్పుడు పద్యం తెలుగు సారస్వతంలో 72 ప్రక్రియలు నేటికి ఇంతవరకు వచ్చినట్లుగా పరిశోధకులు వివరిస్తున్నారు ప్రక్రియలు అంటే ఫామ్స్ అని చెప్పాలి టైప్స్ ఆఫ్ లిటరేచర్ అని చెప్పాలి వచనము గేయము గేయములో దీర్ఘ గేయము కవిత వచన కవిత కథ కథానిక గల్పిక పేరడి కార్టూన్ ఇలా ఒక్కొక్కటి ప్రక్రియ అనుకున్నప్పుడు 72 ప్రక్రియలలో మొదటి ప్రక్రియ పద్యం తెలుగు సాహిత్యం ప్రారంభం అయినదే కంద పద్యంతో కరీంనగర్లో లభించినటువంటి శాసనంలో కుర్క్యాల శాసనంలో లభించినటువంటి తొలి తెలుగు శాఖకు సంబంధించిన మొట్టమొదటి సాహిత్య ప్రక్రియ పద్య రూపమే అది కూడా కంద పద్యమే కనుక తెలుగువారికి మాత్రమే స్వంతమైనటువంటి పద్య రచన క్రమేణా ఈనాటి కాలంలో అంతరించిపోవడం కొంచెం బాధ కలిగించే అంశం అవుతున్నది అంశం ఏదైనా నియమాలకు లోబడి ఛందోబద్ధంగా చెప్పగలగడం పద్యానికే స్వంతం తెలుగువారి చాతుర్యం ఎటువంటిది అంటే ఎంత గొప్ప శాస్త్రమైనా గణిత శాస్త్రంతో రసాయన శాస్త్రంతో యోగ శాస్త్రంతో రాజనీతి శాస్త్రంతో శాస్త్రం ఏదైనా పద్య రూపంలో చెప్పగల నేర్పు తెలుగువారికే స్వంతం అత్యంత కఠినమైనటువంటి మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రాన్ని కూడా లీలావతి పద్యంలో మన వారు పద్యంలో హృదయంగా అందించారు లక్షణ శాస్త్రాలు ఆలంకారిక శాస్త్రాలు వ్యాకరణ శాస్త్రాలు శాస్త్రం ఏదైనా పద్యంలో తెలుగువారు అందించారు కనుక పద్యం తెలుగువారు ఉన్నంత కాలం ఉంటుంది